Subscribe to Color Frames. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి స్వదేశానికి రానున్నాడు టెస్ట్ సిరీస్ ఆడే ఆలోచన తనకు లేదని కుటుంబంతో కాస్త సమయం గడపాలని కోరుకుంటున్నానని పాండ్యా వెల్లడించాడు నిజానికి ఆసిస్ పర్యటనకు సంబంధించి బీసీసీఐ ఎంపిక చేసిన టెస్టు జట్టులో పాండ్యాకు చోటు దక్కలేదు దీంతో పాండ్యా స్వదేశానికి వెళ్ళి కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు ఇక టీ ట్వంటీ సిరీస్లో నిలకడగా రాణించిన ఆల్రౌండర్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే అయితే టీమిండియా టెస్ట్ జట్టులో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్ను అభిప్రాయపడ్డాడు ఒంటి చేతో మ్యాచ్లు గెలిపించే ఇలాంటి నాణ్యమైన ఆల్రౌండర్ ఖచ్చితంగా టెస్ట్ జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డాడు ఈ నేపథ్యంలో వార్ను మాట్లాడుతూ హార్దిక్ పాండ్యాను తప్పకుండా టెస్ట్ జట్టులోకి తీసుకోవాలి తన జట్టు సహచరులను ఉత్తేజపరిచే ప్రత్యేక టాలెంట్ అతనికి ఉంది క్రికెట్కు అతనిలాంటి స్కిల్స్ ఉన్న సూపర్ స్టార్లు కావాలి అందుకు ఆశిస్తో జరిగిన వన్డే టీ ట్వంటీ సిరీస్లే నిదర్శనం వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లు కలిపి చెప్పి టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచిన పాండ్యా టీ ట్వంటీ సిరీస్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు ఒకవేళ హార్దిక్ టెస్ట్ సిరీస్ సిరీస్కు ఎంపిక చేసి ఉంటే ఖచ్చితంగా దుమ్ము రేపేవాడని వార్న్ పేర్కొన్నాడు ఇక మరోవైపు తాను గెలిచిన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తన కుమారుడు అగస్త్యాకు కుటుంబానికి అంకితం చేస్తున్నానని పాండ్యా ప్రకటించాడు నా కుటుంబ సభ్యులంతా నాకు అండగా నిలిచారు అందరూ కలిసి సిరీస్ ను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది వన్డే డే టీ ట్వంటీ సిరీసుల్లో అందరూ సత్తా చాటారు అని పాండ్యా చెప్పుకొచ్చాడు ఇక ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించిన ఆ తర్వాత అద్భుత విజయాలతో టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకుంది ప్లీజ్